మొబైల్ అనేది పూర్తిగా ఐఫోన్ లో మారిపోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను కింద డిస్క్రిప్షన్ లో 5 యాప్స్ ఇస్తాను ఫ్రెండ్స్, యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ చూడండి యాపిల్ కీబోర్డ్ ఉందండి, ఇది ఓపెన్ చేశారనుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ని అలో ఉంటుంది ఫ్రెండ్స్, అన్ని అలో చేసేయండి ఫ్రెండ్స్. అలో చేశాక ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్, అంతే సింపుల్ గా యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి నెక్స్ట్ యాప్ గీక్ కెమెరా అని. అయితే చూడండి ఇది ఏంటంటే సేమ్ ఐఫోన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కెమెరా ఉంటుంది ఫ్రెండ్స్. నా కెమెరా అనేది ఇప్పుడు పనిచేయదు ఫ్రెండ్స్. అయితే చూడండి ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు కెమెరా దింపుకోవచ్చు ఫ్రెండ్స్, అలాగే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా. ఓకే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఇంకోటి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్టయితే చూడండి నోటిఫై OS 10 ఉంచండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇక్కడ చూడండి ఇనబుల్ నోటిఫై ఫోన్ చూడండి, ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక ఇక్కడ అలో చేయండి ఫ్రెండ్స్ దీన్ని. ఇక్కడ అలో చేశాక ఇక్కడ చూడండి మీకు ఏమవుతుంది చూడండి, మీ మొబైల్కి అనేది ఇక్కడ చూడండి బాక్స్ వస్తుంది కదా అని ఇక్కడ చూడండి మారిపోయింది చూడండి. ఓకే ఇక్కడ మారిపోయింది చూడండి, ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ మీ మొబైల్ అనేది, అంటే ఐఫోన్ మోడల్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే OS 11 లాంచర్ అని చూడండి, ఇది మీరు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు. ఓకే చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఐఫోన్ ఎలా అయిపోయింది సేమ్ అలాగే అయిపోయింది ఫ్రెండ్స్. అంటే మీరు దీన్ని మీరు ఇంకొక దానిలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసుకొని పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇలా మీరు ఇక్కడ పాటేసుకుంటే ఇక్కడ బాక్స్లో 2 ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఐఫోన్ ఫోల్డర్స్ ఇలా ఉంటాయో న్యూ ఫోల్డర్స్ సేమ్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇంకా కంట్రోల్ సెంటర్ చూడండి, ఇది మీరు ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ అన్నీ అలో చెప్పేస్తుంది ఫ్రెండ్స్. అన్నీ అలో చేసేయండి, అలో చేసాక ఇక్కడ ఆఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్ చేసుకోండి, ఆన్ చేసుకున్న తర్వాత ఏం లేదు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్. చూడండి OS అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ కింద నుంచి చూసినట్లయితే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అంటే బ్రైట్నెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్, ఇక్కడ బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వాయిస్ అనేది వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు, ఇలాగే తగ్గించుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఇవన్నీ మొత్తం ఐఫోన్ మోడల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.